కార్గిల్ యుద్ధంలో విజయాన్ని సైనికుల త్యాగాలను స్మరిస్తూ సిరిసిల్లలో బీజేపీ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమం నిర్వహించారు. మొదటగా జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం దేశరక్షణలో పాల్గొన్న మాజీ సైనికులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆడపూర్ రవీందర్, కౌన్సిలర్లు బొల్గం నాగరాజు, భాస్కర్, నాయకులు చెన్నమనేని కమలాకర్రావు, మేకల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ సైనికులు వాళ్ళందరూ దేశ రక్షణ కొరకు యుద్ధంలో పాల్గొని రిటైర్డ్ అయినటువంటి మిలిటరీ వాళ్ళకు కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్గిల్ యుద్ధం 1999 May 3 నాడు అక్కడ ఉన్నటువంటి గొర్ల కాపర్లు, అంటే కార్గిల్ ప్రాంతంలో గొర్ల కాపర్లు ఎవరైతున్నారో వారి ద్వారా సమాచారం మన సైన్యానికి అందినప్పుడు అప్పటి నుంచి ప్రారంభమైంది. మరి ఆ కార్గిల్ ఏదైతే ఉందో అక్కడ ఎత్తైనటువంటి కొండ ప్రాంతాలు, ఆ ద్రాస్ సెక్టర్, అలాగే ఇంకా చాలా ఆ ప్రాంతాలలో దాదాపు -40 డిగ్రీ సెల్సియస్లలో విపరీతమైన చలి గడగడుకుపోయే ప్రాంతాలు ఉంటాయి. మరి పాకిస్తాన్ తన దుష్ట పన్నాగంతో అటువంటి సైన్య స్థావరాలను ఆక్రమించిన దురుద్దేశంతో ఆ యుద్ధాన్ని మొదలుపెట్టడం, తర్వాత మన అప్పుడు ఉన్నటువంటి సైన్యాధ్యక్షుడు ఆ ప్రాంతాన్ని మళ్ళీ తిరిగి పొందడానికి రకరకాల ప్రయత్నాలు చేసి దాదాపు 2 నెలల 2-3 వారాలు 2 రోజులు, అంటే 84 రోజులు మొత్తం ఆ యుద్ధం జరగడం యుద్ధం జరిగింది. దాదాపు 500 పైచిలకు మన సైనికులు వీరమరణం పొందిరు. పాకిస్తాన్ నుంచి కూడా అప్పుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ అయితున్నారు సైన్యాధ్యక్షుడు, వారి అక్కడ వారి సైన్యం కూడా చాలామంది చంపడం జరిగింది. దాదాపు 1300 మన ఇండియన్ ఆర్మీలో 1300 పైచిలకు క్షతగాత్రులైనారు. చివరిగా మరి జూన్ 26 నాడు కార్గిల్ యుద్ధం ముగిసినట్లుగా మన ప్రాంతాలను తిరిగి వశం చేసుకున్నట్లుగా అప్పుడు భారత ప్రధాని ప్రకటించడం జరిగింది. ఈ రకంగా మనకు 1947 పాకిస్తాన్ విభజన అప్పుడు పాకిస్తాన్తో ఒక యుద్ధం, రెండోసారి 1965, ఆ తర్వాత 1971, మళ్ళీ 1999, ఈ రకంగా 4 సార్లు పాకిస్తాన్ ద్వారా యుద్ధం జరగడం, పక్కకే ఆ పాకిస్తాన్ యొక్క ఉద్దేశం మనకు తెలుసు, అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదుల సంస్థలతో మిలాఖతై ప్రతిసారి మన భారతదేశాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుపుతూ ఉంటాము. ఈ రకంగా ఈరోజు మరి మనం 2004 ఈ సిరిసిల్ల అప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు గారు ఆ సమయంలో అక్కడ ఉన్న జార్జ్ పెనాడే హోమ్ మినిస్టర్, అంటే రక్షణ మంత్రి ఉండే ఆయన ద్వారా మనకు ఈ యుద్ధ ఏదైతే వైజయంతి యుద్ధ ట్యాంక్ మనం సిరిసిల్లకు తీసుకురావడం జరిగింది. దాదాపు ఒక వారం రోజులు ప్రయాణం చేసి 40 టన్నుల బరువు ఉంటుంది ఇది. ఈ సిరిసిల్లకే ఒక మణిహారంగా ఒక, అంటే ఈరోజు మనం సంస్మరణ చేసుకోవడానికి ఇక్కడ మనకు వీలు కలగడానికి అవకాశం కలిగించింది. ఈ యొక్క యుద్ధ ట్యాంకు విషయాన్ని తీసుకున్నప్పుడు మనం ప్రతిసారి మరణం చేసుకుంటూ ఉంటాం, అంటే యుద్ధంలో మరణించినటువంటి వీరులకు నివాళులు అర్పిస్తూనే మరి విజయం కలిగినప్పుడు ఆ విజయోత్సవాన్ని కూడా మనం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ప్రతిసారి. ముఖ్యంగా భారతదేశంలో మనం తీసుకున్నప్పుడు అంతర్గతంగా పోలీసు శాఖ మనకు భద్రత కలిగించడానికి ఉన్నప్పటికీ మరి చుట్టూ ఉన్నటువంటి దేశ రక్షణ కోసానికి ఈ 3 రకాల సైన్యాలు ఎవరైతే ఉన్నాయో మరి ఈ ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ అలాగే భారత భూభాగంలో పనిచేసే సైన్యం ఏదైతే ఉందో ఆర్మీ, ఈ వీళ్ళందరూ కూడా అనుక్షణం దేశ రక్షణ కొరకు పాటుపడుతూ ఉంటారు. మరి మొన్న, అంటే ఈ జూన్లో మనకు ఈ కాశ్మీర్ ఎప్పటి కూడా రవాణా కష్టం, మరి 370 అధికారం ఏదైతుందో మరి అమిత్ షా గారు దాన్ని తీసేయడానికి 370 అదే 35A ఏదైతుందో రెండింటిని తీసేసి మళ్ళీ భారతదేశంలో ఈ కాశ్మీర్ అలాగే లద్దాఖ్ జమ్మూ ఈ 3 మళ్ళీ కేంద్ర పాలిత ప్రాంతాలుగా తీసుకోవడం జరిగింది. రాజ్యసభ అలాగే పార్లమెంటు మన రామ్నాథ్ కోవింద్ మన రాష్ట్రపతి గారు దాన్ని ముద్ర వేసి మన భారతదేశంలో కలుపుకోవడం జరిగింది. మాతరం మాతరం వందే మాతరం.
Gujarat, Maratha, Dravida, Uttala, Maratha.